ట్రంప్ విజయంతో గూగుల్లో అమెరికన్లు ఎక్కువగా వెతికింది వీటిని. అబోర్షన్, స్కాటిష్ సిటిజన్షిప్, ఎల్జీబీటీక్యూ ప్లస్ హక్కులు వంటి వాటి విషయాలపై శోధన. పునరావాసానికి సంబంధించి 76% మంది వెతుకులాట. న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా వంటి దేశాల గురించి కూడా శోధించిన అమెరికన్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాక గూగుల్ సెర్చ్ మోతెక్కిపోయింది. ట్రంప్ విజయం సాధిస్తున్నారని తెలియగానే అమెరికన్లు మొత్తం గూగుల్ పై పడ్డారు. స్కాటిష్ సిటిజన్షిప్, అబార్షన్, ఎల్జీబీటీక్యూ ప్లస్ ఇష్యూస్ ఇన్ స్కాట్లాండ్ వంటి విషయాలపై సెర్చ్ చేశారు. పునరావాసానికి సంబంధించి 76% మంది గూగుల్లో శోధించారు. మరీ ముఖ్యంగా ఒరేగావ్, కొలరాడో, వాషింగ్టన్, టెనెస్సీ, మిన్నెసోటా వంటి రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఈ సెర్చ్ చేశారు. అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ విధానాలకు ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా వంటి దేశాలను కూడా సెర్చ్ చేశారు. వీటితో పాటు స్కాటిష్ సిటిజన్షిప్, స్కాట్లాండ్ లో అబార్షన్ చట్టబద్ధమైన, స్కాట్లాండ్ లో ట్రాన్స్జెండర్స్ హక్కులు వంటి విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ ను శోధించారు. ట్రంప్ అధికారంలోకి రావడంతో అబార్షన్, ఎల్జీబీటీక్యూ ప్లస్ హక్కులకు సంబంధించిన విధానాల్లో మార్పులు తప్పవని భావిస్తున్న అమెరికన్లు వాటి కోసం వెతికారు. ట్రంప్ విజయం సాధించడంతో అమెరికన్లు వీటిని వెతకడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని స్కాటిష్ గ్రీన్స్ కో లీడర్ అట్రిక్ హార్వీ పేర్కొన్నారు.